ప్రభుత్వ పథకాలు న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించేందుకు డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తులు న్యాయవాదులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలతో కలిసి కొత్త తరహా న్యాయ విజ్ఞాన సదస్సును బేలమండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఈ నెల 6వ తేదీన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రజలు ఆధార్ కార్డు, గుర్తింపు కార్డులతో సదస్సుకు హాజరు కావాలని సూచించారు. ఈ సన్నాహక సమావేశంలో న్యాయమూర్తి సతీష్ కుమార్, డిఎల్ఎస్సిఐ సెక్రటరీ క్షమా దేశపాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. పాన్ ఇండియా లీగల్ ప్రోగ్రామ్ గురించి అందుకని దాని సబ్జెక్ట్ మొత్తం చదవాలి అంటే మీరందరి సహకారం అయితే నాకు కావాలి. సో దీంట్లో మనకి ఏంటంటే ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్, ఇప్పుడు స్కూళ్ళల్లో స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇప్పుడు 10th క్లాస్, కాలేజ్లో కాలేజ్ ఎడ్యుకేషన్, అట్లా ఏ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకి సంబంధించింది మాత్రమే చెప్తారు. అలాగే ఈ లా డిపార్ట్మెంట్కి సంబంధించింది అన్లెస్ వాళ్ళు కోర్టుకు, వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగి కోర్టుకు వస్తే తప్పించి వాళ్ళకి తెలియదు. అలా కాకుండా ఇంకా మనది ఆదిలాబాద్ వెనకబడిన జిల్లా, మన జిల్లాయే కాదు చాలా జిల్లాల్లో కూడా అసలు అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి. అఫ్కోర్స్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, దట్ ఈస్ డిఫరెంట్. పోలీస్ స్టేషన్లలో ఈ క్రిమినల్ కేసెస్ వెళ్తాయి, కానీ సివిల్ కేసెస్ ప్లస్ ఇప్పుడు ఈ జరిగే అరాచకాలు ఇవన్నీ ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి, మా దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు, అడ్వకేట్లు ఫీజు ఎంత అడుగుతారో, ఇవన్నీ అన్నీ మనకి క్వశ్చన్ మార్క్, అన్నీ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రశ్నలే. సో దాని మీద ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది, లీగల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. సో నాల్సా వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఇప్పుడు ఈ లీగల్ అవేర్నెస్ స్కామ్స్ కానీ మొత్తం ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్కి సంబంధించి అంతా సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఒకటి లీగల్ సైడ్ అనేది క్యాంపెయిన్ పెట్టారు. సో